ప్రేమతో ఇండియా
आजा जिंद शामी आने के तले है, आजा जरी वाले नीले आजमाने के तले है। आजा जिंदे शामी आने के तले है, आजा जरी वाले नीले आजमाने के तले है। అన్నగారికి 10 క్లాప్స్ అండి. ఇంకా బాలు సార్ నాకు గత 6-7 సంవత్సరాల నుంచి తెలుసు. అప్పట్లో ఇంకా మోటు యోగా చేస్తూ ఇంకా ఫిట్ అయ్యారు. అప్పుడు దేవుడు ఎంత ఏజ్ చెప్పారు తెలియదు, కానీ ఒక 10-20 సంవత్సరాలు ఇంకా ఆయుష్ పెరిగింది సార్ మీకు యోగా చేయడం వల్ల. పిల్లలు ప్రయత్నం బాగుంది, కొరియోగ్రఫీ తగ్గింది, ఇంకా మధ్యలో అందివడాలు అవి ఉన్నాయి. చాలా మంచి ప్రయత్నం, చాలా చాలా బాగా చేశారు. ఒకసారి పెద్ద క్లాప్స్ అండి.
2013లోనో 2014లోనో స్వామి శివానంద స్కూల్ మీ అక్కడ తెలిసే ఉండద్ది. చిన్న చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే యోగా నేర్పిస్తుంటారు. కరవదల స్కూల్ మనం 8 స్టేజ్లు వేసినప్పుడు 8 స్టేజ్ల మీద కూడా వాళ్ళు యోగా డాన్స్ వేశారు, కానీ ఎక్కువ పడుకునే చేశారు, అవి మనకు కనపడదు. పిల్లలందరూ బాగా యోగా చేస్తారు, కానీ కొరియోగ్రఫీ కొంచెం మిస్ అయ్యింది. మంచి ప్రయత్నం, కానీ అది పూర్తి ఆర్ట్ ఫామ్ కాదు. అన్న నెక్స్ట్ ఇయర్ మాకు విత్ కొరియోగ్రఫీ కావాలన్నా ఇంకా బాగా. ఒకసారి పెద్ద క్లాప్స్ అండి. మీరందరూ కూడా 2 గంటల సాధనతో ఈ ప్రదర్శన చేశారు. ఈరోజు ఉదయం 1 గంట, నిన్న సాయంత్రం 1 గంట కొత్తగా వచ్చిన విద్యార్థులు, అనుకున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటే వెళ్ళినందువల్ల వీళ్ళని 1-2 గంటల్లో తయారు చేసి, అప్పటికప్పుడు 2 గంటల్లో తయారు చేసి వీళ్ళని తీసుకొచ్చి ప్రదర్శించాము. మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదిస్తే సోదరుడు భరత్ చెప్పినట్లుగా నెక్స్ట్ ఇయర్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకో చిన్న విషయం చెప్పాలి, సంస్థ గురించి మీరు చెప్పలేదు. మీ అందరికీ తెలుసు బాబా రామ్దేవ్ గారు, అందరు అనుకుంటారు పతంజలి అది ప్రోడక్ట్స్ కదా, అది బిజినెస్ కదా అని కొంతమందిలో అపోహం. ఒకసారి గుర్తు కోల్గేట్కి సంబంధించిన కాంపిటీషన్ కంపెనీ పెట్టమని చెప్పండి, ఒక ప్రోడక్ట్ని తయారు చేయమని చెప్పండి, అది చేయలేనప్పుడు విమర్శ వద్దు. అలాంటి గొప్ప ప్రయత్నానికి ఇంకొంచెం పెద్ద గ్లాప్స్ కూడా కొట్టచ్చు అలాంటి సంస్థ. ఇంకో చిన్న విషయం కూడా, ఇది కూడా చెప్పాలి ఈ సంస్థకు సంబంధించి, చిరుధాన్యాలని మన టౌన్కి 2013లో ఎర్త్ 360 అని దినేష్ గారు కదిరికి సంబంధించిన ఆయన వచ్చి పెట్టారు. ఆయన తర్వాత బాలు గారు వాళ్ళ టీం ఆయన దగ్గర అయన్ని నేర్చుకొని ఆ సంవత్సరం ఆ తదుపరి సంవత్సరం వాళ్ళందరూ నేర్చుకొని ఆ రుచులు చూపించారు. మనకి రాగి అంటే రాగి సంగటి కానీ రాగి దోశ కానీ అంతవరకు తెలుసు, కానీ రాగితో రాగి ఇడ్లీలు చేయొచ్చు అని, రాగితో ఎన్నో రకాలు చేయొచ్చు అనేది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి చాలామందికి చూపించారు. ఒకవేళ ఆ ఇళ్లలో వాళ్ళందరూ కూడా వరికి బదులుగా ఇవన్నీ వాడి వాళ్ళ ఆరోగ్యాలు భద్రపరుచుకున్నారంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ కారణం ఈ సంస్థ. ఇంకొకసారి అండి, మన టౌన్లో కూడా వాళ్ళ లీడర్షిప్ ఉంది. బాబా గారి ఆశయాలను భరత్ గారు చక్కగా చెప్పారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ. ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా తన బిడ్డలుగా ప్రేమిస్తూ భావిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో యోగాని ప్రపంచానికి ఈరోజు పరిచయం చేసి, ఒక రకంగా చెప్పాలంటే 225 దేశాల్లో బాబా గారి ఆసనాలు యోగ పీఠ్ స్థాపించారు. ప్రపంచానికి ఈరోజు యోగాకి ఒక రకంగా అంబాసిడర్ లాగా వారే ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా ఔషధాలు లేని జీవితాన్ని, వైద్యులతో పని లేని జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకొని నేర్చుకోవాలనే వారి సంకల్పానికి మీ అందరి ప్రోత్సాహం కూడా కావాలి. నగరంలో సుమారు 15 కేంద్రాల్లో ఉచిత యోగా సేవ అందిస్తున్నాం. పతంజలి యోగపీఠ్ అన్ని ఏరియాస్లో ఉచిత సేవ చేస్తున్నారు. అలాగే ఆయుర్వేద ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి సదస్సులకు అభివాదములు. సర్వ సర్వం సహా మహీతలమును కనుసంగ మాత్రమున శాసించు రాజరాజంతటి వానికి నన్న తండ్రివైన మామ ధృతరాష్ట్ర సార్వభౌమ నందనందనుని వందనములు స్వీకరింపు. అత్త గాంధారపు హిత యశస్కామివైన నీకు నమస్సులు. వర పరాక్రమ పాగధేయ గాంగేయ క్షాత్రవ బ్రహ్మజ్ఞాన తేజోదుర్య ద్రోణాచార్య గురు పాండవ వంశ గురువర్య కృపాచార్య సకల ధనుర్వేదత్థామ అశ్వత్థామ సద్గుణ రుధిర విదుర ప్రణామములు. బావా గురు కంఠీరవ శలమా పట్ట జూదములో మీ కుమారులు వారిని మోసగించి జయించుటయు ధర్మబద్ధులైన పాండవులు శాంతి క్షమాగుణ సంపన్నులై కట్టు బట్టలతో కానలకేకుటయు ద్వాదశాబ్దంబులు అరణ్యవాసము ఒక్క 7 అజ్ఞాతవాసము ద్రౌపది సంగముగా సోదరులతో ముగించిన విషయం మీరందరూ తెలిగినదే. మామ సత్యవతి పౌత్ర
నీ తమ్ముని బిడ్డలైన పాండవుకు పంపిన రాయబార సందేశము ఎట్టిదనిన ఈ అవిభక్త మహాసామ్రాజ్యములో సోదర న్యాయముగా అత్త రాజ్యములు ఇమ్మని అందులకు మీరిచ్చగింపనేది ఐదు ఇచ్చినను చాలునని తిరస్కరించిన ఎడల యుద్ధమునకు సిద్ధమని ఖండితముగా వక్కానించి పలికిరి. బాబా సుయోధన, ముఖ్యముగా వినదగిన వాడవు నీవే. పాండవులకు చేసిన అకృత్యములు ఒక్కొక్కటి వినుము. విషభోజనములు పెట్టించి తిని జలహింబడ త్రోసి తివి, లక్క ఇంటిలో ఉంచి నిప్పంటించి తివి, సర్పముల చే గర్పించి తివి, తుదకు నిండు సభలు దారుణంగా ద్రౌపదిని వస్త్రాపహరణము గావించితివి. అయినదో వారు శాంతిని కోరుచున్నారు. వారే కాదు, వివేకము కలిగిన వారు ఎవరైనా శాంతినే కోరుతారు. ఆ మాటలకేమి గాని బావా, పాండవులు అసమర్థులై గాని, యుద్ధరంగమునకు భయకంపితులై గాని, రాయబారమంపితులని తలంపుకుము, మరి వారి నివారందురేమో. సమర రంగంబున చండమాతాండుండు తీరాత్ముడగుమ్మాధిష్ఠరుండు ప్రబల దోర్బలమూర్తి వైరి జనాంగ గమాన్యుండు కౌంకేయ మధ్యముండు అగ్నిభండన పండితులు అద్భుత ప్రజస్త్ర విద్యా ప్రకాండులు శౌర్య ధనులు పాండవేయులు సంధికై పంపెగాన సేవలు చేయించుకున్నాను, సబరము చేయించుకున్నాను నీ అభిష్టం. అంతయుడు సురోధనుని ఇష్టమే అని నీ అభిప్రాయం సరే అట్లే కాని బావా. సుయోధన, సరసరాజాన్న భోజనములు సిద్ధము గావించింది. నీవు స్వతంత్రుడవే, కానీ నేను స్వతంత్రుడను కాను. ఒకరి పక్షము వహించున్నప్పుడు కొన్ని ధర్మములకు కట్టుబడక తప్పదు. కావుననే నాపై భక్తి శ్రద్ధ అభిమానము కలిగిన ఇతర దేవుని ఇంత విందారగించి ఈ సమక్షమున కేజీ బావా ఈ పట్టణ సంధికంగీకరింపము నా తోడ కుంతి ద్రౌపది కాక ధర్మజ భీమార్జున నకుల సహదేవుల సైతము ఇంత ఆధిక్యము స్వీకరించదు. అందులకేమైనా సంధి కొస కదా సమరమునకే సిద్ధమా? పాండవులతో సమరము అంత క్షేమదాయకము కాదు. నీ హితము గారి చెప్పుతున్నాడా, రాబోవు కురుక్షేత్ర సంగ్రామములో అతిలోక భీకరులై శత్రు సైన్యమును చీల్చి చండాడగల పంచ పాండవుల ప్రతాపంబు గురించి చెప్పేద విను. ఆయుధారి అయి యమనందనుండు రిపులను ప్రబల కథా ప్రకారంబుల కౌరవ సేన భీకుల వారు
సార్లు నంది అవార్డు ప్రభుత్వం నుంచి గ్రహించారు. వారి చేతుల మీదుగా సింగరకొండయ్య గారికి ప్రదర్శన పారితోషికం మరియు మేమంటాం ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. తెలుగు వారి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ రథసారథులలో ఒకరు, మహాకవి శ్రీశ్రీకి పథ నిర్దేశకులలో ఒకరు, ఆధునిక కవితా పితామహుడు అయిన మహాకవి గురజాడ అప్పారావు గారి దేశభక్తి గీతంతో ఈనాటి మా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఇది కేవలం తెలుగు ప్రజల జాతీయ గీతంగానే కాకుండా ప్రపంచంలోని ఏ దేశమైనా కూడా తన జాతీయ గీతంగా ప్రకటించుకోదగిన విశ్వ సందేశమున్న మహారచన.
ప్రస్తావన. ప్రపంచ సాహిత్యంలో తమ కళలతో కథను దొక్కించిన కాలాన్ని తమ శతాబ్దంగా భావించుకుని గుండె నిబ్బరంతో ఈ శతాబ్దం నాది అని సగర్వంగా దండోరా వేసిన స్రష్టలు ముగ్గురే ముగ్గురు. వారు ఆంగ్ల సాహిత్యంలో బెర్నార్డ్ షా, జర్మన్ సాహిత్యంలో గంతర్ గ్రాస్, భారతీయ సాహిత్యంలో తెలుగువారి ప్రతినిధిగా మహాకవి శ్రీశ్రీ. అతనే ప్రాక్పశ్చిమ సాహితీ సౌరభాలను మూటగట్టుకున్న శ్రీరంగం శ్రీనివాసరావు. ఫ్రెంచ్ మహారచయిత వోల్టేర్ గురించి ముచ్చటించుకోవడం అంటే మొత్తం 18వ శతాబ్దం గురించి తవ్వుకోవడమే అవుతుందన్నాడు విక్టర్ హ్యూగో. అంతేకాదు 1930 దాకా తెలుగు సాహిత్యం తనని నడిపించిందని, ఆ తరువాత నుంచి దాన్ని తానే నడిపించానని చాటగలిగిన ధిషణ ఉన్నవాడు ఒక్క శ్రీశ్రీయే. తెలుగునాట మహాకవి గురజాడ తరువాత గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం నుంచి మాత్రా ఛందస్సుల వచన కవితారోచిస్సులతో కవితా ప్రస్థానంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, సామాన్య మానవుడి అగచాట్లకు అద్దం పట్టి మానవాళి శ్రేయస్సు కోసం ప్రజాభాషలో నిన్నటి జట్కావాలాదాకా కవితా రూపంలో అక్షర నీరాజనాలు జీవితమంతా అర్పించిన మహాకవి మన శ్రీశ్రీ. ఆంధ్ర సాహిత్యానికి, తెలుగు కవిత్వానికి ఆధునికతను అద్ది బడుగు జీవుల సేవలో కళానికి రచనకు ప్రయోజనపరత్వాన్ని అబ్బించిన వాడు శ్రీశ్రీ. సంప్రదాయవాద ఛాయల్లో ఎదిగిన శ్రీశ్రీ పరిణామక్రమంలో జానపద గీతికను జాతికి అసలైన జీవన నాళికగా గుర్తించాడు. పల్లెపదం గుండెని, ప్రబంధం మెదడుని కదిలిస్తుంది, మెదడు హృదయం కలిసిపోయే గుణం మహాకావ్యానికి లక్షణమన్నాడు. తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లిగా, ఆనందాల కల్పవల్లిగా భావించాడు. తెలుగు నేలను సంకెళ్ళు లేని భూమిగా వర్ధిల్లాలని ఆశించి దానిని సంతోషచంద్రశాలగా మార్చుకోమన్నాడు. తెలుగు కోటం కొట్లాటలకు కాట్లాటలకు కేంద్రం కాకుండా గులాబీ తోటగా తీర్చిదిద్దుకోమన్నాడు. ఇక నుంచి 7 కోట్ల తెలుగు నోళ్లు పాడిందే పాట అంటూ అందుకుని 7 కోట్ల తెలుగు వాళ్ళు పాడండి పూట అని ఆదేశించాడు. అలా అసమాన ప్రతిభతో యావత్తు ఆంధ్రదేశానికి అనుపమానమైన అక్షర సంపదను నిబద్ధాక్షరంగా అందించాడు. సాహిత్య ప్రజాతంత్ర సంప్రదాయానికి అకుంఠితమైన ప్రయోగాలతో శిఖరాజమానంగా నిలిచాడు. విప్లవం ముందు మనుషుల మనస్సుల్లో ప్రారంభమవుతుంది. మన ప్రపంచానికి బాహ్యరూపం భాష, భాషా విప్లవమే భావ విప్లవం అన్నాడు. జీవితానికి సాహిత్యానికి ఉండవలసిన విడదీయరాని, విడదీయలేని అనుబంధాన్ని చాటి చెప్పాడు. విడదీస్తే సాహిత్య ప్రయోజనానికి, ప్రజాశ్రేయస్సుకు వాటిల్లగల ప్రమాదం గురించి ముందస్తుగా హెచ్చరించిన వాడు శ్రీశ్రీ. శ్రీశ్రీని, కలకలం సృష్టించగల అతని కళల్లోని బలాన్ని, కవితా లక్ష్యాన్ని ఒక్క మాటలో అర్థం చేసుకోవాలంటే కవి అన్నవాడికి ఆ 2 అక్షరాలకు అతనిచ్చిన నిర్వచనం చాలు. కష్టజీవికి మొదలు చివర కోపు కాసి కాపు కాసిన వాడి కవి అన్నాడు. ప్రపంచ సాహిత్య చరిత్రలో, సమకాలీన ధనిక వర్గ సమాజంలో అంతర్భాగంగా జీవిస్తున్న రచయితలకు కవులకు ఉన్న బలహీనతలను ఆయన కప్పిపుచ్చలేదు. 100 సుగుణాలలోని ఒక దోషానికి, 100 దోషాలలోని ఒక సుగుణానికి ఉన్న తేడాను కనిపెట్టిన వాడు శ్రీశ్రీ.
పైపెచ్చు. మనిషిని మనిషి దోచుకు తినే పెట్టుబడిదారి సమాజపు అవలక్షణాలలో కొన్ని తనకు సంక్రమించాయని ఆయన బాహాటంగా చెప్పుకున్నాడే గాని, కొందరు కుహల రచయితల్లా కడుపులు కత్తెర నోట్లు చక్కెర పెట్టుకుని మాట్లాడలేదు. అందుకు నిదర్శనం శ్రీశ్రీ ఆత్మకథాత్మక ఆత్మకథ అనంతం. నిర్మోహమాటంగా సాగిన ఈ గొప్ప రచనను ఫ్రాంక్ హ్యారిస్ రచన ఒప్పుకోళ్ళు కన్ఫెషన్స్తో పోల్చవచ్చు. శ్రీశ్రీ తన జీవిత కాలంలో ఎన్నడూ తప్పుల తడకను ఒప్పుల గొప్పగా చూపనూ లేదు, ప్రబోధించనూ లేదు. కానీ శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా కొందరు రచయితలు తమ కళ్ళలోని దూలాలను తమ బతుకుల్లోని చీకటి పొరలను చూసుకోలేక శ్రీశ్రీ కంట్లోని నరుసుల్ని వెతకదూచారు. ఆయనలోని కవితాశక్తిని, కష్టజీవుల కడగండ్లకు అద్దం పట్టిన ఆయనలోని ఆవేదనా శక్తిని కావలేక వ్యక్తిగత విమర్శలకు దిగారు. శ్రీశ్రీ తన తొలి కవితా సంపుటికి పెట్టుకున్న పేరు మహాప్రస్థానం. ఆ తరువాత ఖడ్గ సృష్టి మరో ప్రస్థానం వెలువడ్డాయి. సర్వసాధారణంగా మహాప్రస్థానం అనగానే కొందరికి శవయాత్ర గుర్తుకొస్తుంది. కానీ శ్రీశ్రీ తన సంపుటికి నామకరణం చేయడంలో భారతంలోని మహాప్రస్థాన స్వర్గారోహణ పర్వాల నుంచి ఉత్తేజం పొంది తన మహాప్రస్థానాన్ని ప్రజలకు విశిష్ట మోక్షపథంగా మార్చాడు. బాధల నుంచి ప్రజలకు విముక్తి సాధించడానికి, శుభాలు సుఖాలు చూపగల మార్గానికి జరిపే యాత్రలను మహాప్రస్థానం అన్నాడు. ఈ దారిని ఆయన దర్శించి తాను ఆశిస్తున్న, ఆవాహనం చేస్తున్న సామ్యవాద సమసమాజ వ్యవస్థకు వర్తింపజేసుకుని మనిషిని మనిషి దోచుకునే దోపిడీ వ్యవస్థ నుంచి బయటపడేందుకు ప్రజలు జరపాల్సిన ప్రస్థానాన్ని మహాప్రస్థానంగా, మహాయాత్రగా, లాంగ్ మార్చిగా, అదే సుదీర్ఘయాత్రగా మార్చాడు. అర్జునుడు విశ్వరూపాన్ని ఎలా దర్శించాడు? తన కంటి వెలుగుల వల్లనే. అలాగే మానవ సమాజం కూడా ఉత్తమ సమాజాన్ని నిర్మించుకోవడం ఆ కళ్ళ వెలుగుతోనే సుసాధ్యం అన్నాడు. అదే సోషలిజం లేదా కమ్యూనిజం అన్నాడు శ్రీశ్రీ. అందుకే అంతవరకు అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం అన్న శ్రీశ్రీ. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవి గురుజాడను గురుజాడగా మార్చుకుని తన శాశ్వతమైన చిరునామాగా మనుష్యుడైన సంగీతం మానవుడైన సందేశం అని ముక్తాయింపు విసిరాడు. మానవుడి భావనా స్రవంతిని, అతని చేష్టలను వివిధ రూపాలలో చూపడం కోసం శ్రీశ్రీ ఆశ్రయించింది ఒక్క ప్రక్రియను కాదు, అనేక ప్రక్రియలతో చాకరీ చేయించుకున్నాడు. తాను గజ్జపద్య చింతామణి అయి హాస్యాన్ని చతురతను మేళవించి కవితలు, కార్టూన్ కవితలు, కథలు, అనువాద కథలు అల్లాడు. హాస్యానికి పసందైన బాణాలుగా ప్రాసక్రీడలాడాడు, వ్యాసక్రీడలాడాడు, లిమరుక్కుల చమక్కులు చూపాడు, టెలిస్కోపిక్ పదగతులు చాటాడు. వేషాల మారి లోకంలోని మోసాలకు మూర్ఛిల్లి ప్రజల తరఫున ప్రజాన్యాయవాదిగా నిలబడి కావ్యపాత్రలో ఒక జీసస్గా, ఒక బుద్ధునిగా, ఒక గాంధీగా, ఒక మార్క్స్గా మారాడు. తెలుగు యువతను కవ్వించి శాసించాడు. పుట్టుకతో వృద్ధులు కావద్దన్నాడు. పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు కావద్దన్నాడు. నేటి నిజాన్ని చూడలేని కీటక సన్యాసులుగా అసలే బతకొద్దన్నాడు. ఆలోచించడం అంటే ఊకను దంచడం కాదు, ఊహల్ని పెంచుకోవడం అన్నాడు. ఇదే ఆదర్శాన్ని కవితా ప్రయోజనంగా నిర్ధారిస్తూ కవిత లక్ష్యాన్ని కూడా నిర్వచించి వెళ్ళాడు. ఆర్డర్లు తీసుకోవడం తెలియనివాడు ఆర్డర్లు ఇవ్వలేడన్న సత్యాన్ని పలికాడు. చేసిన పొరపాట్లను గుర్తించి తెలుసుకున్నవాడికి వాటికి కారణం తెలిసి ఉంటుందని చెబుతూ మనిషి నైతిక విలువ ఏ స్థాయిలో ఉండాలో పాఠం చెప్పాడు. చివరికి చలనచిత్రాలలో దేవతల నోట కూడా మానవుడే సర్వశక్తిధాముడని, మానవుడే సృష్టికి అలంకారమని చాటేదాకా నిద్రపోనివాడు మహాకవి శ్రీశ్రీ. సమాజమంతా సమానమైతే నాడే జాతికి నవజీవనం అని సామ్యవాద సూత్రాన్ని వెండితెర ద్వారా ప్రచరితం చేశాడు. మద్రాసులోని ఫ్రెంచ్ ఫిల్మ్ సొసైటీ శాశ్వత సభ్యుడిగా ఉన్నాడు శ్రీశ్రీ. ఎన్నో ఆంగ్ల కవితలతో పాటు ఫ్రెంచ్ కవితలను శ్రీశ్రీ అనువదించాడు. ఆయన అనువాద రచనలన్నీ ఆయా భాషామాతృకలను తలదంతూ అందమైన మెరుపులు విరుపులు చూపించినవేనంటే అతిశయోక్తి కాదు. అభ్యుదయ కవితా ఉద్యమంతో అడుగులు తడబడకుండా ముందడుగు వేస్తూ సమరశీల ప్రజాస్వామ్య రూపాలు తొడిగిన శ్రీశ్రీ కవితా ప్రస్థానం అంతర్జాతీయ దృక్పథంతో ముందుకు సాగి అనంతర దిగంబర విప్లవ కవిత, దళిత స్త్రీవాద ఛాయలను కూడా నిష్కల్మషమైన మనస్సుతో ఆహ్వానించి అక్కున చేర్చుకుంది. సమాజంలో అసమానతలను, అకృత్యాలను సహించిన శ్రీశ్రీ
స్త్రీ పురుషుల మధ్య కూడా వాటి ఉనికిని దుర్భరంగానే భావించాడు. మగ ఆడాగా రెండుగా చీలిన ఈ మానవ నైజాన్ని శ్రీశ్రీ వినూత్న కోణం నుంచి దర్శించి ఆ ఇరువురి దుస్థితికి అసలు కారణాన్ని కనిపెట్టిన ద్రష్ట. ఒకటి, మగ ఆలోచించడం అంటే దానికి అసహ్యం. రెండవది, ఆడ ఆలోచించనిచ్చారు కాదు ఆడజాతిని, కానీ రెండు జాతుల్లోనూ ఒక సమాన ధర్మం మాత్రం ఉంది, అదే భయం. రోగం అంటే భయం, వార్ధక్యం అంటే భయం, ఒంటరితనం అంటే భయం, ఓటమి అంటే భయం, ముఖ్యంగా పొరుగువాడంటే భయం. అందుకే మానవుడు తాను బుద్ధిమంతుడను అనుకుని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకునేవాడు అని వ్యంగ్యంగా బుద్ధి చెప్పాడు. స్త్రీమూర్తి అంటే మనల్ని కనిపించిన ధరిత్రి, వేదనలో మన జనయిత్రి అన్నాడు. వర్గరహిత సమాజాన్ని కోరుకున్న శ్రీశ్రీ స్త్రీ పురుష అభ్యున్నతికి లింగ వివక్షను వ్యతిరేకించి స్త్రీల కన్నీటి గాథలకు అనుసృతిగా తన పేరును కూడా స్త్రీ స్త్రీగాను వల్లించుకున్నాడు. మానవజాతి మనుగడలో సృష్టికి స్థితికి శృంగారం ప్రాధాన్యతను గుర్తిస్తూనే సాహిత్య ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిర్మలమైన శృంగారానికి, అరాచక శృంగారానికి అంటే ప్రోగ్రెసివ్ సెక్స్, రిగ్రెసివ్ సెక్స్ అర్థాన్ని నిర్వచించిన మహాకవి కూడా శ్రీశ్రీయే. దారిద్ర్యంలో కడుపు దహించుకుపోయే దుర్భర స్థితిలో, సమాజం దారి తప్పించిన స్త్రీ గత్యంతరం లేని స్థితిలో, తప్పని రాక్షసరతిలో ఆ అర్ధనిమీలిత నేత్రాలలో కనిపించే ఆ భయంకర బాధల దృశ్యానికి, నిర్మల శృంగారానికి మధ్య తేడా చూపించాడు. ఆయన కవన లోకంలోని కథానాయికలేవి వేరు. ఒక శేషమ్మ మాతృత్వ వంచిత, ఒక మిస్ బేబీ జులుగు వెలుగుల వెండి తెరపైన మాత్రం గ్లిజరీన్ బాష్పాలు రాల్చుతూ తెర వెనుక మాత్రం ఖరీదైన ప్రేమకు బలైపోయిన బతుకు. కనుకనే నేటి రేపటి కథానాయకులు మాత్రం రణరంగంలో రుద్రమదేవులుగా, యుద్ధ ట్యాంకుల మీద ఝాన్సీరాణీలుగా, యుద్ధ నౌకల మీద విజయ పతాకులుగా ఉంటారని ఆశించాడు. కేవలం సౌందర్యపు సంక్షోభంలో చిక్కుబడిపోయిన వనితలు రేపు సౌందర్యపు సంక్షేమం మరిచిపోయిన చుక్కల మీదకి ఎగిరిపోయే రెక్కల చేపలుగా రూపుదిద్దుకుంటారని ఆలంకారికంగా ఆశీస్సులు తెలిపాడు. కలకాలది విలువైనది ఈ బతుకుని చెప్పి దాన్ని కాస్త కన్నీటి ధారలలోనే బలి చేసుకోవద్దని బోధించి బతుకుపోయిన ఆశ నిలిపాడు. సమాజ సంక్షేమం సామాజికుల శ్రమలో ఉందన్నాడు. అన్ని వృత్తులను వాటి చిహ్నాలను గౌరవించాడు. ఆధునిక సమాజానికి ఆర్థికమే కీలకమని తెలుసుకోమన్నాడు. అసలు సమస్యల జోలికి పోనివాళ్లు స్వప్రయోజనాలకు భేషైన రంగులు పులుముతారని జోస్యం చెప్పాడు. నిజమైన ప్రజా ఉద్యమాలకు తాత్కాలిక పరాజయాలు తప్పవని కూడా గుర్తించాడు. ఆఖరి సంగ్రామంలో కళ్ళ వెలుగై వచ్చేది మాత్రం అరుణారుణ మహోదయమేనని చాటాడు. కనిపించని మాధవుణ్ణి కాంకలిచ్చి కొలవద్దన్నాడు. కనిపించే మానవుణ్ణి కాలరాయాలని తలవద్దన్నాడు. ఇంతటి విశ్లేషణాశక్తి, సమస్యల అధ్యయనాసక్తి ఉన్న మహాకవి శ్రీశ్రీ యువతరాన్ని ఎంతగా కదిపి కుదిపాడంటే, ప్రజల భాషలో గేయ రచనల్లో కానీ, వచనంలో కానీ, చివరికి పత్రికా శీర్షికలలో కానీ, వాటి నిత్య ప్రయోగాలలో కానీ, సంపాదకీయాలలో కానీ, వ్యాసాలలో కానీ, ఉపన్యాసాలలో కానీ, ఈ రోజుకి శ్రీశ్రీ పదప్రయోగ ప్రభావాల నుంచి అతని అనంతర కవులు రచయితలు తప్పించుకోలేకపోతున్నారు. అలా అందరినీ శ్రీశ్రీ చక్రబంధం చేశాడు. యుద్ధాలను నిరసించిన శ్రీశ్రీ సదా శాంతి పతాకాన్ని ఎగరవేస్తూనే వర్గ సమాజంలోని వైరుధ్యాల వల్ల పుట్టుకొచ్చే నిరంతర ఘర్షణల పట్ల అప్రమత్తులై ఉండాల్సిన బాధ్యత గురించి కూడా ప్రగతిశీల పౌరులను అప్రమత్తుల్ని చేశాడు. ఈసారి యుద్ధం వస్తే దేవుడు ఉన్నట్లేనని వ్యంగ్యంగా చెబుతూనే, యుద్ధం రాకపోతే మానవుడే దేవుడు అవుతాడని భరోసా ఇచ్చాడు. ఒక గేయానువాదంలో భూమి నుండి మానవజాతి తుడిచిపెట్టుకుపోయిన తరువాత అంతవరకు గతంలో మానవుడి ఉనికి ఎలా ఉండేదో, ముఖ్యంగా అధికార స్థానాల్లో ఉన్నవారి పోకడ ఎలా ఉండేదో వ్యంగ్యంగా ఒక రచనలో ఇలా చురకలు వేశాడు. మానవుడికి రెండు చెవులుండేవి, కానీ ఏదీ వినిపించుకునేవాడు కాదు. ఎప్పుడైనా వింటే వాగ్దానాలు, వీటి విలువను గుర్చిన అంచనాలు, అభినందనాలు, విశేషించి కృతజ్ఞతా ప్రకటనలు మాత్రమే వినేవాడు. మరికొందరుండేవారు విజ్ఞానులు, జిజ్ఞాసకులు, విప్లవకారులు, పైగంబరులు. కానీ వీరు అల్పసంఖ్యాకులు. వీళ్ళని పెందరాళే పంపించి వేసేవాళ్ళు, సిలువ వేసి, షూట్ చేసి, విషం ఇచ్చి. అయితే వారిని గురించి తెలుసుకోవడానికి ఏమీ మిగలలేదు. ఈ ప్రజాపక్షపాతమే
ఈ దార్శనిక దృష్టి, ఈ నిశిత పరిశీలనే, వ్యంగ్యవైభవంతో చేసిన ఈ హెచ్చరికే మహాకవి శ్రీ శ్రీని మన మధ్య చింతనలు జనతా తాత్వికునిగా, భావనలు ఆదర్శమూర్తిగా, సాధనలు త్రికాలజ్ఞునిగా, ఆచరణలో నమ్మదగిన దిక్సూచిగా, అనుభవంలో యోగిగా, అనుభూతిలో పసివాళ్లుగా, ఆఖరి క్షణం దాకా ఐదారేడుల పాపగా, ఓ పువ్వుగా, ఓ పరమాత్మగా నిలబెట్టి ఈ శత జయంతిని జరుపుకునేట్టు మనల్ని పురుగొల్పింది. భవిష్యత్తు మీదనే సదా నిఘావేస్తూ వచ్చిన శ్రీశ్రీ ఇవాల్టి కంటే రేపు సుందరంగా ఉంటుందని ఆత్మవిశ్వాసంతో ప్రకటించిన ఆశావాది. ఎద్దుకు బుద్ధి లేకపోతే మనిషికైనా ఉండొద్దా అని చేవాట్లు పెట్టిన సాహసి. తెలుగు సాహిత్యాకాశంలో శ్రీశ్రీ ఒక ఉదయం, ఒక మహోదయం, అతను ఒక ఉద్యమం, మహోద్యమం, ఒక తేజం, ఒక ఉత్తేజం, అభ్యుదయ సమరశీల భావోద్దీపన కలిగించిన ఒక గిరిశిఖరం, అతను ఒక ప్రభాత భేది, సమాజ వ్యతిరేక శక్తులకు, ప్రజా వ్యతిరేక శక్తులకు అతను ఒక సింహస్వప్నం. యువత చైతన్యవంతం కావాలన్నాడు, యువరచయితుల కళలను హలాలు చేసుకోమన్నాడు, జనబాహుళ్యం మనస్సులను మలిచే రసాయన ప్రక్రియకు చేదోడుకమన్నాడు. అందుకోసం రేపటి మీద ఆశతో నిఘా వేసి శతకోటి స్టెతస్కోపులు, అనంతకోటి బయోస్కోపులుగా ముందుకు దూసుకుపోమన్నాడు. ఎప్పుడు ఎవడు ఎటువైపు దూకుతాడో కనిపెట్టి ఉండడానికి భావాల సరిహద్దుల వద్ద కాపలా ఖాయమన్నాడు. అతని గీతాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాయి. అవి కోటానుకోట్ల జాతీయులను పాడుకునే మంత్రాలుగా మొగుతున్నాయి. అతను కలలుగన్న ఆశయాలు కేవలం స్వప్నాలుగా మిగిలిపోకుండా లోకానికి మరింత దగ్గరగా దూసుకువస్తున్నాయి. అతని ఆదర్శాలు సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వలుగా, మువ్వల గంటలుగా మ్రొగుతూ ఇంకా ముద్దునిద్దుర వేడని మనకు మరోసారి మెరుకులుపులు పడుతున్నాయి. ఇలా సామాజిక చైతన్యానికి సజీవ చిత్రాలుగా శ్రీశ్రీ అందించిన జీవన సూత్రాలు ఆధారంగా ఆ మహాకవికి శత జయంతిని వాడిగా రూపొందించిన ఈ సంగీత నృత్యరూపకాన్ని ఇక చూద్దాం. సుమారు 25 సంవత్సరాల క్రితం లండన్లోని విదేశాంధ్ర ప్రచురణాలయం సంస్థ ఆహ్వానంపై మహాకవి శ్రీశ్రీ లండన్ వెళ్ళినప్పుడు ఆయన రచన మహాప్రస్థానం మొత్తం కావ్యాన్ని స్వదస్తూరితో వ్రాయించి ఆయన చేతనే చదివించి రికార్డ్ చేశారు. మీకిప్పుడు శ్రీశ్రీ స్వదస్తూరిని చూపిస్తూ వారి స్వరాన్ని వినిపిస్తున్నా, ఆస్వాదించండి. అందరం కలిసి చేసిన ఈ అందమైన వస్తు సముదాయం అంతా ఎక్కడో ఒక్కడే వచ్చి ఎత్తుపోతూ ఉంటే చూచి అన్యాయం అన్యాయం అని మేమంటే అనుసరించాల్సిన పొద్దు కుడిచి పొద్దు గడిచేదాకా ఎద్దుల్లా పనిచేస్తే మమ్మల్ని మొద్దుల్ని మొరటుల్ని చేసి ముద్దకి కూడా దూరం చేశాడు. ఘోరం మీది దారుణం మీదంటే ఆచారం భరించడం కష్టమైపోయి పనిముట్లు మేము కిందలపడవై చెయ్యలేము, చస్తున్నాం మేము, జీవనానికి ఆసరా చూపించమంటే నోరు మూసి జోరు తీసుకొట్టి దౌర్జన్యానికి దౌర్జన్యం మందంటారు. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, హరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం, లోకాలు భోపూతి శ్లోకాలు పరమేష్ జూకాలు నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయమాల రసరాజ్య డోల, నా ఊళ కేదార గౌడ, గిరులు సాగరులు కంకేళిక మంజరులు చెరులు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గలం అనితర సాధ్యం నా మార్గం. ఆరు దశాబ్దాలు ఆంధ్ర ప్రజానీకాన్ని ఉర్రూత లోగించి ముందు తరాలకు పట్టుగొమ్మగా నిలచి సజీవ మానవ సమాజ నిర్మాణానికి ఉద్యుక్తులను చేసే కవితా ప్రవాహాన్ని అందించిన మహాకవి శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కలం నుండి జాలువారిన కవితల ఆధారంగా రూపొందించిన నృత్య రూపకమే మా ఈ మహాకవి శ్రీశ్రీ శత జయంతి ఆత్మీయ నృత్య నీరాజనం. 1930లలో లండన్లో ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం నూతన ప్రపంచానికి కావ్య ప్రణాళికను రూపొందించడానికి 3 ఏళ్ల ముందే నవకవిత మార్గదర్శకునిగా, అభ్యుదయ కవిత్వ సంస్థాపనాచార్యుడిగా అవతరించిన మహాకవి శ్రీశ్రీ ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కొత్త ప్రపంచాన్ని శ్వాసిస్తూ ఆవాహనం చేస్తూ రానున్న కాలానికి అందించిన సందేశాత్మక గీతమే మహాప్రస్థానం. అది మరో ప్రపంచం. 3 ఇయర్స్ అగో బిఫోర్ ద ఒరిజిన్ ఆఫ్ Progressive Writers Association in London in 1930 and shaped the plan of poetry
for the new world as a steer of and a founder professor of new poetry, the great veteran poet Sri Sri showed up in the critical condition of world economy breathing a newfangled world possessing it, the lyric with a message that was accorded to the future time is the Mahaprasthanam, that is the other world. ఆశయం ఉండడం మంచిదే, కానీ అన్ని ఆశయాలు మంచివి కావు. ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు. అందుకే అంటున్నాను నేను, అందుకో ఆయుధం అని. ఆచరణకి దారితీస్తేనే ఆవేశం సార్థకమవుతుంది. అందుకే సృష్టిస్తున్నాను అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని. కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది, జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది. హరం హరం హర 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 హరం హరాని
మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు పదండి తోసుకు, ప్రభంజనం వలె హోరెత్తండి, భావవేగమున ప్రసరించండి. వర్షుక ప్రభుల ప్రళయ ఘోష వలె ఫెళ 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 విరుచుకు పడండి. వర్షుక ప్రభుల ప్రళయ ఘోష వలె ఫెళ 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 విరుచుకు పడండి. పదండి 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 ముందుకు, కనబడలేదా మరో ప్రపంచపు కణకణ మండే త్రేతాగ్ని. పదండి 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 ముందుకు, కనబడలేదా మరో ప్రపంచపు కణకణ మండే త్రేతాగ్ని. పదండి ముందుకు పదండి తోసుకు, మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మోగింది. 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 ప్రపంచ సంక్షోభానికి కొనసాగింపుగా వచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభ దినాలు. ఆర్థిక సంక్షోభ వలయంలో చిక్కుకొని విలవిలలాడుతున్న ప్రజలను పక్కదారులు పట్టించడానికి కొందరు ఆధ్యాత్మికవాదులు ముందుకు నెట్టిన మాయావాదులైన వేదాంతుల్ని అవహేళన చేస్తూ మానవుల శ్రమశక్తిని గౌరవిస్తూ శ్రీశ్రీ చేసిన వ్యంగ్య రచన మిథ్యావాది. ఇట్ వాస్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ బిగినింగ్ యాజ్ ఎ ప్రొలాంగేషన్ ఆఫ్ వరల్డ్ క్రైసిస్. శ్రీశ్రీ హ్యాడ్ పెన్డ్ దిస్ సటైరికల్ రైటింగ్ ఎన్ ఎథీస్ట్ మోకింగ్ అట్ ద స్పూరియస్ ఫిలాసఫర్స్ పుష్డ్ ఫోర్త్ బై సమ్ స్పిరిచువలిస్ట్ టు మిస్లీడ్ ద పీపుల్ స్ట్రగ్లింగ్ ఇన్ ద క్రైసిస్ ఆఫ్ ఇకానమీ అండ్ రెస్పెక్టింగ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
జగతి మరుపు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయ 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 మాయంటావు అంతా మిథ్యంటావు మాయంటావు అంతా మిథ్యంటావు మాయంటావు అంతా మిథ్యంటావు దూతలు తన గీతాల వేగంతో ప్రపంచపు పాత దుమారమంతా ఊడ్చుకుపోతున్న సమయంలో నాలుగు దిక్కులలోనూ ఎలాంటి ఆశాదూతల్ని శ్రీశ్రీ నిలిపాడో తెలిపే గీతని ఈ ఆశాదూతలు మెసెంజర్స్ ఆఫ్ హోప్. దిస్ సాంగ్ మెసెంజర్స్ ఆఫ్ హోప్ డిపిక్ట్స్ వివిడ్లీ హౌ శ్రీశ్రీ హ్యాడ్ ఫిక్స్డ్ ద మెసెంజర్స్ ఆఫ్ హోప్ ఎట్ ఫోర్ సైడ్స్ వెన్ ద ఎంటైర్ వరల్డ్ డస్ట్ వాస్ స్విప్ట్ అవే by the rush of his poems. గాలులై తరగలై తావులై
ఉప్పొళ్ళు కుంకుమల్ పొగలై సాగిరి రాకుండా గొట్టు కబుర్లు చెప్పే కడుపు నిండిన బేరాలకు అలవాటు పడిన సంపన్నులుంటారు. కాని పూట బత్తెం పుల్ల వెలుగుగా జీవితాలు గడుపుతూ దోపిడీ వ్యవస్థలో కష్టాల మధ్య కాపురం చేస్తూ చావు బతుకుల పొలిమేరలలో భయం భయంగా దిగులు దిగులుగా ఉండే పేద సాధలు జీవన నౌకను అవతలి గట్టుకు చేర్చడం ఎంత కష్టసాధ్యమో చెప్పిన శ్రీశ్రీ కవిత అవతలిగట్టు. అంతరాల దొంతరలను పెంచే సామాజిక వ్యవస్థలో వ్యక్తిత్వ వికాసాన్ని కుదించే శక్తులు ఉనికిలో ఉంటాయి. మానవ మనస్తత్వంలో సమష్టి భావనను సమతుల్యతను సాధించగలది సమసమాజం మాత్రమే. అంతవరకు వ్యక్తుల మధ్య రాగద్వేషాలు, అసూయలు, ఆక్రోశాలు, అసహనం, అహంకారం నిష్కారణంగా కూడా ప్రకోపిస్తుంటాయి. అందుకే అలవి కానంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తడానికి సాహసించేవారు అదే వ్యక్తి పరిస్థితుల వల్ల చితికిపోయినప్పుడు నిర్దాక్షిణ్యంతో పరిహసించడము జరుగుతుంటుంది. ఈ వైయక్తికమైన బాధని శ్రీశ్రీ ఆహ్ అనే ఎత్తి పొడుపు కవితలో వ్యక్తం చేశాడు. ద అదర్ బ్యాంక్ విదౌట్ స్టెప్పింగ్ డౌన్ ద బ్యాంక్ అండ్ స్టైల్ సమ్ రిచ్ విత్ సాటిస్ఫైడ్ లైఫ్స్ జస్ట్ బ్లాబర్ బట్ హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ ఫర్ ద పువర్ హూ కెన్ లైట్ ఎ ల్యాంప్ with daily wages and spending the lives amid the troubles in an evicted society at the boundaries of life and death with gloom to launch the ship of life at the other side. Ah, in the social stature where the differences of status increases, they might also have the existence of powers that shrink the personality development. Only the society with equality could achieve a balanced unity in human mentality. Hitherto, discrimination, jealousy, impatience, ego, grievances instigate without any reasons. That is why one dares to drench a person who reached the zenith with acclamations and the same person when gets shattered due to circumstances gets mocked mercilessly. This individual pain was expressed by Sri Sri in his poem, Ah. ఇవేమిటి వింత భయాలు? ఇంట్లో చీకటి. ఇవేమిటి అపస్వరాలు? తెగింది తీగ. అవేమిటి ఆ రంగుల నీడలు? చావు బ్రతుకు. ఎసటికి పోతావి రాత్రి? అవతలి గట్టుకు. Thank you.
చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు. రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. శైశవ గీతి. పిల్లలను కుసుమారపు పువ్వులుగా, పిట్టలుగా, పాలపిట్టలుగా ఊహించుకుని వారిలో పరమాత్మను కూడా చూసి ఈ లోక రక్షకులు విధాతలు వారేనని చాటి ఈ ప్రపంచం వారిదేనని భరోసా ఇచ్చి సకల ఋతువులకు వారే వారసులని చాటిన అందమైన లయబద్ధ రచన శ్రీశ్రీ శైశవ గీతి. చైల్డ్హుడ్ సాంగ్. లుకింగ్ అట్ చిల్డ్రన్ యాజ్ డెలికేట్ బ్లూమ్స్ బర్డ్స్ అండ్ ఇమాజిన్ దెమ్ యాజ్ బ్యూటిఫుల్ స్పారోస్ శ్రీశ్రీ వ్యూడ్ ఇన్ దెమ్ ఈవెన్ ద సుప్రీం పవర్ డిక్లేర్డ్ దెమ్ యాజ్ ద సేవియర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద క్రియేటర్స్ అండ్ ప్రామిస్ దట్ ద వరల్డ్ ఈస్ దేర్స్ అండ్ అనౌన్స్ దట్ దే ఆర్ ద ఇన్హెరిటర్స్ ఆఫ్ ఆల్ ద సీజన్స్ ఇన్ హిస్ ఎలిగెంట్ రిథమిక్ రైటింగ్. కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పూవుల్లారా ఐదారేడుల పాపల్లారా పాపం పుణ్యం ప్రపంచమాకం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పూవుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే కాతసమున హరిణిల్లూరిస్తే మెరుపు మెరిస్తే వాన కురిస్తే కాతసమున హరిణిల్లూరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అవి మీకే అని ఆనందించే కూనల్లారా అచ్చటి ఇచ్చటి కనుకోకుండా ఎచ్చకెచ్చటి కొయి గురుతుపోయే ఈలలు వేస్తూ ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా ఈలలు వేస్తూ ఎగురు
ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా. దరిద పచ్చ మైదానాల్లోను తామర పూలకో నేరులలో పంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి సందిట తల్లి తోగిట దేహ ధూళితో కచభారంతో నోలుల వేళులు బాల బుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ నీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మను చెరుతల్లారా. భాగ్య విధాతలు మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు. మీహాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ళ విభా ప్రభాతములు మీహాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ళ విభా ప్రభాతములు. ఋతువుల రాణి వసంతకాలం మంత్ర కవాటం తెరుచుకుని కంచు వృషభముల అగ్నిశ్వాసం ప్రత్యే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు వేళ్ళు ఏకం చేసే వర్షాకాలం. స్వచ్ఛ కౌముదుల శరం నిశీతులు హిమాని నిబిడగే మాంతమును చలివడకే చేసే చిరకాలం వస్తూ పోతూ దాగుడు మూతల క్రీడలాగుతవి మీ నిమిత్తమే. ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇన బింబం పయనించు నింగిపై ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచు పూలు పూచును నాకు కనంబడు నానా తారకలనే పనిచేస్తూ దేశానికి వెన్నెముకగాను ఆహార భద్రతకు వెన్నుదన్నుగాను నిలిచే రైతుల వ్యవసాయ కార్మికుల శ్రమకు నిత్యావసర పారిశ్రామిక సరుకుల ఉత్పత్తికి కారకులైన కార్మికుల శ్రమకు అనునిత్యం అద్దం పడుతూ వారి కడగండ్ల పట్ల ఆర్ద్రతతోనూ సకల వృత్తుల వారి శ్రమేక జీవన సౌందర్యానికి సత్యవాక్కులను సంధానించి నిత్యమంగళం నిర్దేశించే శ్రీశ్రీ గీతం ప్రతిజ్ఞ. Doing hard work forever as a backbone to the country, as a support to the security of food, the farmers and workers mirroring the agriculture workers' efforts and their toil responsibility for the production of day-to-day needs and industrial things with a wit heart for their troubles, for the beauty of their living in their professional work. Sri Sri targeting his authentic words define everyday success in his poem. Promise.
యాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే పొలాలనన్నీ హలాలదున్ని నాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిందా కాలువగట్టే ధర్మజలానికి 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 ఖరీదు లేదో కాలువగట్టే ధర్మజలానికి 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 ఖరీదు లేదో నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కాకానాలో నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కాకానాలో పరిప్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకణ మండే గల గల తొనకే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు గట్టే శరాబులేడో కార్మిక వీరుల కన్నుల నిండా కనకణ మండే గల గల తొనకే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు గట్టే శరాబులేడో శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెదకే వాళ్ళు అనేకులింకా భాగులంతా అనాథులంతా శాంతులంతా శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెదకే వాళ్ళు అనేకులింకా భాగులంతా అనాథులంతా శాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారా ీహలాలదున్ని నాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ధర్మజలానికి 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 ఖరీదు లేదో కాలువగట్టే ధర్మజలానికి 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 ఖరీదు లేదో కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం క
కమ్మరి కొలిమీ కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగల్ సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావ్యం భాగ్యం ప్రాణం ప్రణవం భావ్యం భాగ్యం ప్రాణం ప్రణవం భావ్యం భాగ్యం ప్రాణం ప్రణవం భావ్యం భాగ్యం ప్రాణం ప్రణవం వ్యత్యాసం అంతరాల దంతరుల సమాజంలో సామాన్య ప్రజల కడగండ్లకు సంపన్నుల కులాసాల విలాసాలకు మధ్య ఉన్న వ్యత్యాస జీవితానికి కవితాపరంగా బహుముఖ్యంగా వ్యాఖ్యానం అందించాడు అదృష్టవంతులు. మీరు వెలుగును ప్రేమిస్తారు, ఇరుడను ద్వేషిస్తారు. మంచికి చెడ్డకి నడుమ కంచుగోడులున్నాయి మీకు. మంచి గదిలోని సంచరిస్తాయి మీ ఊహలు. ఇదివరకే ఏర్పడిందా గది, అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం. నిశ్చల నిశ్చితాలు మీవి. మంచిని గురించి, మర్యాద మప్పితం గురించి, నడత నాణ్యం విలువల విషయం నిశ్చల నిశ్చితాలు మీవి. మీ కన్నుల చూపులు సరళ రేఖలో, రేఖ చెదిరితే గొల్లుమనిపోతారు. రేఖ గవతని వారంతా నేరగాళ్ళు. రేఖను రక్షించడానికి న్యాయస్థానాలు, రక్షక భటవర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు. రేఖను కాపాడక తీరదు. అభాగ్యులం మేము. సరిహద్దులు దొరికిన సంధ్యలలో మా సంచారం. అన్నీ సమస్యలే, సందేహాలే మాకు. వెలుగులోని చీకట్లే, ఇరులలోని మినుగులలే చూస్తాం. 100 దోషాలలోని ఒక సుగుణం, 100 పుణ్యాలలోని ఒక ఘోరం. వ్యత్యాసాలు వ్యాఘాతాలే అడుగడుగునా మాకు. మా వంట మేమే వండుకోవాలి. ఒక్కొక్క మారు విస్తరే దొరకదు. జీవితపు సన్నని సందులకి ఆకర్షణ మాకు. మా దృష్టిది వర్తుల మార్గం, ఆద్యంతరహితం, సంధ్యాజీవులం, సందేహభావులం. ప్రశ్నలే ప్రశ్నలే, జవాబులు సంతృప్తిపరచం. మాకు గోడలు లేవు, గోడలను పగలగొట్టడమే మా పని. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ముళ్ళు రాళ్ళు అవాంతరాలన్నీ ఉన్నా ముందు దారి మాది. ఉన్నచోటు చాలును మీకు. ఇంకా వెనక్కిపోతామంటారు కూడా మీలో కొందరు. ముందుకు పోతాం మేము. ప్రపంచం మా వెంట వస్తుంది. తృప్తిగా చచ్చిపోతారు మీరు, ప్రపంచం మిమ్మల్ని మరిచిపోతుంది. అభిప్రాయాల కోసం బాధలు లక్ష్య పెట్టని వాళ్ళు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మార్చుకుని సుఖాలు కామించే వాళ్ళు మీలోకి పోతారు. పదిహేనవ శతాబ్దపు సుప్రసిద్ధ ఫ్రెంచి కవులలో ఒకరైన ఫ్రాంకోయి విలాన్ రాసిన ది స్నోస్ ఆఫ్ ఎస్టరియస్ గీతానికి మహాకవి శ్రీశ్రీ దేశవాళీ సొగసులద్దుకున్న అనుసరణ ఏవి తల్లి అన్న గేయం. ఫ్రెంచ్ కవితా మాత్రికలను శ్రీశ్రీ తెలుగులో చేసిన అనువాదాలతో పోల్చితే అవి ఫ్రెంచ్ మాత్రికలను మించిపోయిన రసరమ్య గీతాలుగా రూపుదిద్దుకున్నాయని ఫ్రెంచ్ భాషలో నిపుణుడైన మరో తెలుగు పండితుడు ఆచార్య రోణంకి అప్పలస్వామి కితాబివ్వడం గమనార్హం. వేర్ ఆర్ ది మదర్ టు ద పోయమ్ ది స్నోస్ ఆఫ్ ఎస్టరియస్ బై వన్ ఆఫ్ ది రినౌండ్ ఫ్రెంచ్ పోయట్స్ ఆఫ్ 15th సెంచురీ. కాళిదాస మహాకవీంద్రుని గవన వాహినిలో
ఝాన్సీ లక్ష్మీదేవి ఎక్కిన సైంధవం నేరేది తల్లి రుద్రమాంబా భద్రకాళీలో జనోజ్వల రోజులేవి ఖడ్గ దిక్కన కదన కాహళ కహ కహ మనులెక్కడమ్మా ఎక్కడమ్మా కృష్ణరాయని బాహు జాగ్రత్ విభాత సంఖ్యలలో మానవ కథా వికాసాన్ని తలుచుకుంటూ దేశ దేశాల చరిత్రలలో అట్టడుగున పడి కనిపించని లేదా పాలకులు కనిపించనివ్వకుండా తొక్కిపెట్టిన దాచినా దాగని సత్యాలను బట్టబయలు చేసి చిరకాలం జరిగిన మోసాలు, బలవంతుల దౌర్జన్యాలు, పీడనా దోపిళ్లపై నడుస్తున్న సాంఘిక ధర్మాలు ఇకపై సాగవని హెచ్చరించే శ్రీశ్రీ కవిత దేశ చరిత్రలు. History of the countries. Sri Sri's poem, History of the countries, warns that long-lasted treachery and the atrocities of the strong and the social customs that exist on the robbery and troubling would not go on forever, and it exposes on the eve of historical evenings, recalling the human development and the unseen stories at the bottom of the history in a country, or the rulers suppressed them so that they won't come up. But the facts that could not be hidden. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం? నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. కావించారు నరహంతలు ధరాధిపతులై చరిత్రమున
గుణ ప్రసిద్ధికి గణరంగం కాని చోటు భూస్థలమంతా వెదకిన దొరకదు గతమంతా తడిసి రక్తమున కాకుంటే కన్నీరులతో రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదకిన దొరకదు గతమంతా తడిసి రక్తమున కాకుంటే కన్నీరులతో చల్లారిన సంసారాలు జన సందోహం అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి చల్లారిన సంసారాలు మరణించిన జన సందోహం అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి
ఇది ప్రేమ గీత. ఐర్లాండ్ దేశపు మహాకవి జేమ్స్ జాయిస్ రాసిన ఈ ప్రేమ గీతానికి శ్రీశ్రీ అందమైన అనువాదం. జేమ్స్ జాయిస్ పుట్టింది ఐర్లాండ్లోనైనా తనంత తాను ప్రవాసీ యూరప్ ఖండంలో ఫ్రాన్స్లో ఎక్కువగా జీవితం గడిపాడు. 1907 చాంబర్ మ్యూజిక్, 1937 పోయమ్స్ పేర్లతో తన కావ్య రచనలను ప్రకటించాడు. అతని కథలు డబ్ల్యునర్స్ పోర్ట్రేట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఇస్ ఎ యంగ్ మ్యాన్ తొలి వచన రచనలు జాయిస్ను విశ్వ సాహిత్య వీధికెత్తి నిలిపిన గొప్ప వచన రచనలు. యునిసిస్, ఫినింగ్స్ వేక్ నవలలు తదనంతర రచనాధోరణులపై జాయిస్ ప్రభావం బలీయమైనది. అటువంటి జాయిస్ రచన ఈ ప్రేమగీతం శ్రీశ్రీ అనువాదం. ప్రేమగీతం. ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమనే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. నర్సు కొత్త డాక్టర్ను ప్రేమిస్తుంది. 14వ నంబర్ కానిస్టేబుల్ మేరీ కెల్లీని ప్రేమిస్తాడు. హంటర్ వాల హంటర్ వాలీని ప్రేమిస్తాడు. నాయకులు నాయికలను ప్రేమిస్తారు. మనవాళ్ళయ్య వాళ్ళ వాళ్ళమ్మను ప్రేమిస్తాడు. సరోజాబాయి సైకిల్ మీద వచ్చిన కుర్రాన్ని ప్రేమిస్తుంది. వీధి కొసం అమ్మాయి గోడచాటున అబ్బాయిని ప్రేమిస్తుంది. చీ 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 చీనావాడు చౌ 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 చీనీ దాన్ని ప్రేమిస్తాడు. ముసుగు మనిషి చచ్చిపోయిన మనిషిని ప్రేమిస్తుంది. మహారాజు గారు మహారాణి గారిని ప్రేమిస్తారు. మహిషం మహిషిని ప్రేమిస్తుంది. నువ్వు ఒకనొకర్తను ప్రేమిస్తావు. ఒకనొకర్తే ఇంకొకనొకర్తుని ప్రేమిస్తుంది. భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు. అద్వైతం ఆశావహ సందేశంతో దేశ యువతను ఆవాహనం చేస్తూ యువతీ యువకుల అనురాగాలకు వారి ఆనందాలకు ఆకాంక్షలకు హద్దులుండవని, ఒకే ప్రాణికి రెండు ప్రతిరూపాలుగా ఉన్న యువశక్తి
తనలో ప్రతిఘటనా శక్తిని పెంచుకుని కాలానికి కళ్ళం వేసి ప్రేమానికి గొళ్ళెం తీస్తుందని, అవసరమైతే ఈ ప్రపంచాన్ని పరిహసించి భవిష్యత్తును పరిపాలిస్తుందని ఈ సుందరమైన గీతంలో ప్రబోధించిన శ్రీశ్రీ నాటికి నేటికి యువతకు విశ్వసనీయమైన దౌత్య వ్యవహార్త అద్వైతం. శ్రీశ్రీస్ ఎక్సలెంట్ రిప్రొడక్షన్ ఆఫ్ ఎ మ్యాచ్ రిటన్ బై ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్ స్విన్బర్న్ విత్ అన్ ఆప్టిమిస్టిక్ మెసేజ్ ప్రొసెసింగ్ ద యూత్ ఆఫ్ ద కంట్రీ డిక్లేరింగ్ దాట్ దేర్ ఎఫెక్షన్స్ హ్యాపీనెస్ అండ్ ఆస్పిరేషన్స్ have no boundaries. A living being with a dual appearance, the power of youth should increase the revolting power in them, and controlling the time opens the bolt of love, if needed laughs at the world and rules the future. This is the preaching of Sri Sri in this beautiful song, the faithful ambassador to the youth in the past and present too. అనురాగపుటంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే అనురాగపుటంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు తంతులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం నీ కంకణ నిగ్వాణంలో నా జీవన నిర్వాణంలో నీ మరిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి నీ కంకణ నిగ్వాణంలో నా జీవన నిర్వాణంలో నీ మరిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం ఆనందం హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిస నేనై హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిస నేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన తృతీయ మోదం విషమించిన మదీయ ఖేదం కుసుమించిన తృతీయ మోదం విషవాయువులై ప్రసరిస్తే విరితేనియలై ప్రవహిస్తే విషవాయువులై ప్రసరిస్తే విరితేనియలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం ఆనందం ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం
వసంత సమీరం నీవై హేమంత తుషారం నేనై వసంత సమీరం నీవై హేమంత తుషారం నేనై నీ ఎగిరిన జీవ విహంగం నా పగిలిన మరణ మృదంగం నీ ఎగిరిన జీవ విహంగం నా పగిలిన మరణ మృదంగం చిగురించిన తోటలలోనో చితులుంచిన చోటులలోనో చిగురించిన తోటలలోనో చితులుంచిన చోటులలోనో వలయములై చెలించినప్పుడే విలయములై జ్వలించినప్పుడే వలయములై చెలించినప్పుడే విలయములై జ్వలించినప్పుడే ఆనందం ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం కళ్ళెం వేస్తాం ప్రేమానికి గుళ్ళెం తీస్తాం కాలానికి కళ్ళెం వేస్తాం ప్రేమానికి గుళ్ళెం తీస్తాం నీ మోవికి కావిని నేనై నా భావికి దేవిని నీవై నీ మోవికి కావిని నేనై నా భావికి దేవిని నీవై నీ కంకణ నిక్వాణంలో నా జీవన నిర్వాణంలో నీ కంకణ నిక్వాణంలో జీవన నిర్మాణంలో ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే ప్రపంచము పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం అన్నవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం సంఘర్షించే శక్తుల నుంచే చరిత్ర పుడుతుందని పురిటి నొప్పులు లేకుండా కొత్త సృష్టి సాధ్యపడదని విశ్వసించిన శ్రీశ్రీ భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవాలు యుద్ధాలు అన్ని కవితాశక్తి ఆలంబనగా రూపుదిద్దుకునే చైతన్య స్రవంతులని విశ్వరూప సాక్షాత్కారమని భావిస్తాడు. యుద్ధాలకు నిరసన తెలుపుతూనే విప్లవాభిముఖంగా సాగి ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారపోస్తూ శాశ్వత శాంతి కాముకునిగా ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించి మ్రోగించిన గీతం జయభేరి. A trumpet of success. Shri believed that it's impossible to have a new creation without labor pains and the history takes birth from the contradicting forces alone. He felt that the earthquakes, destruction of the governments, revolts and wars, everything gets a shape taking the support of poetry as resplendent streams and the materialization of the entire universe. One side expressing his detest for the vast moving towards the revolt, submitting his share to the fire of the world as a permanent lover of peace, blooming as a white petal of the world's white lotus, he sounded this trumpet of success. సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను నేను సైతం భువన ఘోర
దోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణపు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుడానై పైకి లేస్తాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి తారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణపు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుడానై పైకి లేస్తాను. జగన్నాథుని రథ చక్రాలు, తినతిండి, కట్టుబట్ట, తలపై గూడు లేని కోటాను కోట్ల నిరుపేదల బతుకులను చూచి ఆగ్రహ భార్గవుడైన శ్రీశ్రీ దీనజన బాంధవుడిగా, ధనిక వర్గ సమాజంలో దగా పడుతున్న అట్టడుగు వర్గాల ప్రజలకు అభయహస్తం అందించి ద్రోహాలను తూలగొట్టి దోషాలను తుడిచిపెట్టే సమసమాజపు రాజ్య వ్యవస్థకు అంకురార్పణ చేయించి వారిని అధినేతలుగా ప్రకటించేందుకు ఉద్యమించిన కవితా జనార్దనుడిగా అందించిన మహోత్తేజకర గీతం వాచింగ్ ద లైఫ్స్ ఆఫ్ క్రోస్ ఆఫ్ పవర్ పీపుల్ విదౌట్ ఈవెన్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫుడ్ క్లోత్స్ అండ్ షెల్టర్ శ్రీశ్రీ బికేమ్ ఫ్యూరియస్ యాజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ ద పావర్టీ స్ట్రైకన్ స్ట్రెచింగ్ హిస్ హెల్పింగ్ హ్యాండ్ టు ద డౌన్ ట్రోడెన్ పీపుల్ చీటెడ్ బై ద రిచ్ బిఫాలింగ్ ద అన్లాఫుల్ wiping of the defaults, inaugurating for the state of equality to declare them as the authorities with a moment of poetry. The great inspiring poem is The Wheels of the Lord of the World. Patitulara bhrashtulara badhasarpadashtulara Patitulara bhrashtulara badhasarpadashtulara పదష్టులారా బ్రతుకు గాలి పనికి మాలి శని దేవత రథ చక్రపుటి ఋషులలు పడి నలిగిన దీనులారా హీనులారా బ్రతుకు గాలి పనికి మాలి శని దేవత రథ చక్రపుటి ఋషులలు పడి నలిగిన దీనులారా హీనులారా తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు సకుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు జితాశువులు చుదాశయులు హృతాశ్రయులు హతాశులై ఏడవ కండేడవ కండి ఏడవ కండేడవ కండి మీ రక్తం కలగి కలగి మీ నాడులు కదలి కదలి మీ ప్రేములు కనలి కనలి ఏడవ కండేడవ కండి మీ రక్తం కలగి కలగి మీ నాడులు కదలి కదలి మీ ప్రేములు కనలి కనలి ఏడవ కండేడవ కండి ఏడవ కండేడవ కండి. పతితులార భ్రష్టులార బాధాస పరష్టులార ఏడవ కండేడవ కండి పతితులార భ్రష్టులార బాధాస పరష్
రాష్ట్రులార ఏడవ కండేడవ కండి వస్తున్నాయి జగన్నాథ 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 రథ చక్రాల రథ చక్రాల రథ చక్రాల రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి స్వాతంత్ర్యం సమభావం సౌభ్రాత్రం సౌహార్ద్రం పునాదులైళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది అంది ప్రయోగం కాదు. సామాన్య ప్రేక్షకులకి సామాన్య ప్రేక్షకులంతా మామూలుగా ఏదో వినోదం ఇటువంటివి కోరుకుంటారు తప్ప శ్రీశ్రీ మహాకవి గారి రచనలు ఆ స్థాయి అవన్నీ ఆ స్థాయికి అందే మనుషులు కాదు. అది చాలా తక్కువ మేధావులు మాత్రమే వస్తుంది. అన్నా నలుగురు అన్న రా మహాకవి రచనలకు మహాప్రయత్నం, మంచి ప్రయోగం, చాలా శ్రమ పడ్డారు. ఇది చేయదగినటువంటి ప్రయత్నం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంత దూరం మీరు ఇంతమంది శిశురాలతో వచ్చి చేయటం అంటే చాలా అభినందనీయం అమ్మా. శిశ్రీ గారి గేయాలకి ఇక్కడ కూడా చాలా ఆయన గేయాలు పాడుతూ ఉంటారు. మేము ప్రజానాక్షమణలిగిన మన నుంచి ఏవి తల్లి నేడు కురిసిన వందేమాతరం శ్రీనివాస పాడారు అది ప్రజానాక్షమణలిక పాట. మిగతా అన్నీ కూడా మీరు చేసినట్లు చాలా ఇక్కడ వెరీ పాపులర్ అది. అయితే వ్యాఖ్యానం కొంచెం సుదీర్ఘంగా ఉందేమో అనిపించింది. ఇంగ్లీష్ని మినహాయించి తెలుగు వరకు పెడితే బాగుండేది. మీరు వేరే సీడీ చేయించుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఉంచుకోండి. మన తెలుగులో రాష్ట్రాల్లో ఎనిహో అదేది అక్కడ ఏవికే గారు ఏమైనా మంచి ప్రయత్నం అమ్మా. ఇంతమందిని మీరు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రదర్శించుకునేది మా ఎన్టీఆర్ నాటక పరిషత్తు 19 సంవత్సరాల నుంచి నడుస్తున్న పరిషత్తు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల దాకా నృత్యాలు ఉంటాయి. ఈరోజు నృత్యాలు ఏదో యోగాకి సంబంధించి పెట్టారు. ప్రతిరోజు మన ఈ పరిషత్తు కారణాన ఒంగోలు నగరంలో పరిశీల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కాన్వెంట్లో
డాన్స్ మాస్టర్. ప్రతి కాన్వెంట్ నుంచి ఒక అరగంట పావు గంట 10 నిమిషాలు పిల్లలతో ఉంచారు. ఈ 19 సంవత్సరాల నుంచి చేసిన ఒక ప్రయత్నాన్ని ఫలితం ఏంటంటే ప్రతి స్కూల్లో డాన్స్ మాస్టరు డాన్స్ చేసే పిల్లకాయ ఏర్పడ్డారు. వాళ్ళందరూ కూడా అంటే మాకు కొంచెం టైం కానీ టైం కూడా అయింది బాబు, మన పిల్లలందరూ చూడటానికి డాన్స్ ఇది మన పిల్లలు కూడా చూడగలిగితే ఇంకా బాగుండేది. అందుకని ఏమైనా అవును కవిత్వానికి రూపాన్ని ఇచ్చారు మహాకవి కవిత్వానికి. ఆనందం అన్నవం అయితే ఆ రోజుల్లో దాంట్లో వచ్చింది కన్యాసరకు సినిమా. కన్యాసరకు సినిమా ఆనందం ఏమైనా మంచిదమ్మా. మీకందరికీ మా ఒంగోలు పట్టణ ప్రజల తరఫున మా ఎన్టీఆర్ పరిషత్ తరఫున అభినందనలు. అమ్మా మనకి టైం అయింది, నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. 42 సంవత్సరాలుగా శ్రీశ్రీని చదువుతూనే ఉన్నాను ప్రతిరోజు. నాకు ఇంతవరకు అర్థం కాలా, ఈరోజు అర్థమయ్యాడు.